నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ సంవత్సరం మా ఇంట్లో జరిగే అట్లతద్ది వేడుకని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. మరి చూసి ఆనందించండి. లాస్ట్ ఇయర్ చాలా వైభవపేతంగా చేసుకున్నాం కదా, ఈ సంవత్సరం మా చెల్లెలి రెండోది అనమాట. పావుతక్కు 4 అయింది, లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. సరే వంట చేసి తిందామని వంట వంకాయ కూర, గోంగూర పచ్చడి, పప్పు, ముద్దపప్పు అనమాట, సింపుల్గా పెరుగు అంతే. ఓ పక్కన టైం అయిపోతుంది, చుక్క ఉండగానే తినేయాలి అనుకుంటూనే భగవంతుడు 2 చేతులు, 5 పొయ్యలు, 4 కుక్కర్లు ఇచ్చాడు కదా అనుకుని ధైర్య సాహసే గౌరీదేవి అని మొదలుపెట్టానమాట. అయిపోయింది పావు తక్కువ, అంటే 5 పావుకల్లా అయిపోయింది. పూజ కూడా అయిపోయింది. అలంకరణ పెద్దగా చేయలేదు, నిత్య పూజ మామూలుగా చేసేసుకున్నాను. ఒక అరగంటలో సింపుల్గా తినేద్దాం. మా చెల్లి వాళ్ళిద్దరూ కూడా రాత్రే వచ్చేసి ఇక్కడ పడుకున్నారు. అంటే తెల్లవారుజామునే లేవాలి కదా, తెల్లవారుజామున రావాలన్న దగ్గరే ఇల్లు, కాకపోతే వర్షం, భోరిన వర్షం, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. అయినా మనం గౌరీదేవి పేరెంటాలని రాత్రే పిలిచేయాలండి. తెల్లవారుజాము భోజనం, పొద్దున్నే వాళ్ళ స్నానాదులు అన్నీ మనమే అరేంజ్ చేయాలన్నమాట. అలా సరే వచ్చేసారు వాళ్ళు, వడ్డని మొదలుపెట్టారు. నెయ్యి వేసేమో, నెయ్యి వడ్డిచ్చేస్తే కూర్చున్నాం. చూడు ఇటు చూడు. అదే లాస్ట్ ఇయర్ తిన తిండికి తిండికి ఉన్న తేడా ఉందా? ఈ 2 కూరల కింద పెద్ద పెద్ద ఆకులు. మరి డైనింగ్ టేబుల్ కట్టా ఉండాలి కదా ఆకు. పదార్థాలు ఎలా ఉన్నా పర్లేదు కానీ డైనింగ్ టేబుల్ ఉన్న పద్ధతిని బట్టి ఆకు అంతే అంటావా? లాస్ట్ ఇయర్ ఎంత హడావిడిగా ఉంది, టేబుల్ నిండిపోయింది. చిన్న టేబుల్ నిండిపోయింది లాస్ట్ ఇయర్. చిన్న టేబుల్ తర్వాత కూడా వచ్చారు కదా వాళ్ళు, మళ్ళీ ఇంకో బ్యాచ్ వాళ్ళు అందరూ, కార్తీక వాళ్ళందరూ కూడా సెకండ్ బ్యాచ్, కార్తీక వాణి వచ్చారు. కింద నుంచి కప్పుకుని రావడానికి లేట్ అయింది. ఇక భోజనాలు అయిపోయాక మళ్ళీ చుక్క కనపడదేమో అని అనుకుని గబగబా ఒక కాఫీ కూడా వేసేసి తెల్లవారుజామున కొంతసేపు కూర్చున్నాము. తర్వాత తోరాలు అవన్నీ పోసుకోవాలి కదా, అవన్నీ పోసింది చెల్లెలు. అంటే దారం పోగులు పెట్టాలి కదా, అలాగే ప్రసాదాలకు కూడా చేసుకుంటున్నాం. దోశలు తను ఒకవైపు వేస్తుంటే కుడుములు రెడీ అయిపోయాయి, అలాగే ఆరిది కూడా చేసేసాను. ప్రమితులు అనమాట ఇవి. అలాగే సిబ్బులకి పసుపు రాసుకోవడం, కుంకుమ బొట్లు పెట్టుకోవడం, దాంట్లో ఒకటి గౌరీదేవికి, ఒకటి ముత్తయ్యదేవికి. అంటే నేను ఒక్కదాన్ని, ఒక్కళ్ళే సరిపోతారు 2వ సంవత్సరం. సో నాకు ఇస్తుంది చెల్లెలు. దేవుడి దగ్గర అంత అలంకరణ కూడా అంతా చేసేసుకున్నాను, పంతులు గారి కోసం వెయిటింగ్ అనమాట. తోరాలు అన్నీ రెడీ చేసుకుని తాంబూలం రెడీ చేసుకున్నాము. ఒక ముత్తైదో సరిపోతుంది, చెల్లెలు వాళ్ళు సరిపోతారనమాట. అలా చాలా సింపుల్గా ఇంత హడావిడి ఇది వరకు లాస్ట్ ఇయర్ అనుకుంటూ రెడీ అవుతున్నాము. లాస్ట్ ఇయర్ చూడని వాళ్ళే వీడియో ఎవరన్నా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడండి. లోపల పంతులు గారు కూడా వచ్చారు. పూజ మొదలైపోయింది. అట్లాదద్ది మహాపరుణకాలే మా ఉండ్రాళ్ళద్ది మహోత్సవ మహంకరిష్ణ స్వామివాసం సుమక్షత్రి సుభగణీయాగం గురు శ్రీకృష్ణ సుమతి శ్రీమాన్ అమ్మి గోత్రం వేళమడి గోత్రం వేళమడి వేళమడి గోత్రం భాష్య చతుర్విధర్మోక్షణ ఆకర్షణ శత్రు పలాయన
సర్వ అరిష్ట నివృత్తి ద్వారా సర్వాధీష్ట సిద్ధ్యర్థం గౌరీదేవి నిత్యర్థం గౌరీదేవి అత్యంత ప్రసాద సిద్ధ్యర్థం గౌరీదేవి నిత్య కవసారాధనం దర్శించి ఇక్కడ ఇక్కడి నుంచి అవి పంచామృత శుద్ధోదకస్థానం సమర్పయామి మెడిజారాన్ని నారికేళ శుద్ధోదకస్థానం సమర్పయామి మెడిజారాన్ని పునః శుద్ధోదకస్థానం స్నానార్థ వస్త్రం సమర్పయామి అక్షరాలు పూజలు ఒక గంజ అభివస్త్ర శోషణ నిషభిను దుర్గపూజి మన అభిచంద్ర భర్త వేణు హిరణ్యాభిను పూజ ఓం ఓం అనుకుంటే నామ చదువుతాను అభివస్త్ర శోషణ నిషభిను అభితం గంధం గంధం ఏంటి గంధం విశ్వపృష్టం కృష్ణం ఈశ్వరీయుగం సర్వభూతానం సహ గంధం ఓ శివశక్తి నమః ఓ శివంగరియ నమః ఓ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి నమః ఓ శాంతీత పదాంకరాయ నమః ఓ బాలాయ నమః ఓ త్రిపురాయ నమః ఓ కుండలియ నమః ఓ శివాయ నమః ఓ రుద్రాణ్య నమః ఓ విజయాయ నమః ఓ సర్వాయ నమః ఓ శర్వణ్య నమః ఓ మహాత్రిపురసుందరియ నమః ఓ మాలిన్య నమః ఓ మదనోల్లాసమోహిన్య నమః ఓ మహేశ్వరియ నమః ఓ మహతంగీ నమః ఓ శివకాయ నమః ఓ చిదాత్మయ నమః ఓ కామాక్షి నమః ఓ మీనాక్షి నమః ఓ సర్వసాక్షి నమః ఓ ఉమాదేవి నమః ఓ మహాకాళీ నమః ఓ సమాయ నమః ఓ సర్వజనప్రియ నమః ఓ చిత్పురాయ నమః ఓ చిద్ధానందాయ నమః ఓ చింతియ నమః ఓ చిత్తరూపిణి నమః ఓ మహావసంత విగ్రహ నమః ఓ సుప్రభాయ నమః ఓ సుప్రభాద్ జ్యాలయ నమః ఓ ఇంద్రాక్షి నమః ఓ సర్వమోహిని నమః ఓ మహేంద్ర జాల మధ్యస్థ నమః ఓ మాయ నమః ఓ మాయావిధోని నమః ఓ వసుధారణి నమః ఓ విశ్వేశ్వరి నమః క్రేశ్వరి నమః ఓ చతుర్వేద్య నమః ఓ సర్వదాయ నమః ఓ సురనాయక నమః మంగళమణి 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 రే మంగళమణి పాడరే మన గౌరమ్మ సుఖమంగళమణి పాడరే మన మంగళమణి పాడరే మన గౌరమ్మ కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః బ్రహ్మ ఓం వాయు ఓం ఆత్మ ఓం సత్యం గురో నమః అంతఃస్థర భూతేషు భాయ విష్ణుమూర్తి త్వం యజ్ఞస్వం వక్రాస్వ ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం రుదాప్తి అంతః ఆ పాపాన్ జన్మా కృతాన్ చ రాజాన్ ప్రణశ్యంతు విదక్షిణ విదేవి పాపోహం పాపవత్మ పాపాత్ పాపార్థం భవ రాహిమాన్ కృపయా దేవదేవి శరణాగతోసరి అన్యథా శరణమాస్తమే జన్మన తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో గణపతి గౌరీ సమేత మండపస్య సమస్త దేవతా ప్రసాద సిద్ధి వస్తు సదా సదా
మంగళం జయం శుభం ఎన్ని కలు చేస్తున్నాడు గౌరీదేవి 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 ఉంటే ఆడవాళ్ళు అట్లా దగ్గర చెప్పి ఉండాలి దగ్గర చేసుకుని గౌరీదేవి గురించి చెప్పినట్టే గత సంవత్సరాలు కూడా సౌభాగ్యంతో ఉంటారని ఆరోగ్యంతో ఉంటారని సంతానంతో ఉంటారని అలాగే భర్తకి మంచి ఆదాయం కలిగేటువంటి ఉద్యోగం లభించే దానివల్ల ఆనందం పొందుతుంది కాబట్టి అన్ని రకాల జగన్మాతాడ పిల్లలకే తల్లాడు సృష్టి మొట్టమొదట మనుషులే ఆవిర్భించారు కాబట్టి ఆ జగన్మాత లోకంలో ఉండేటువంటి ఆవరణ వాళ్ళు ఇవ్వడం వాళ్ళనే కాదు ఆడ మొర పిల్లలు వద్దని అందరినీ కూడా రక్షించేది ఆవిడ కాబట్టి ఆవిడ పూజ చేసుకుంటే ఏ రోజు ఉండదని చెప్పేసి ఆ ఉండాల్సిన రోజుని అప్పుడు గౌరవ చేసుకుంటారు మొదటి సంవత్సరం గ్రామం వచ్చింది రెండో సంవత్సరం కూడా జరిగింది మూడో సంవత్సరానికి ఎవరిపల్లి చేసుకుంటారు ఇంటి సంవత్సరం మానకుండా కాబట్టి అటువంటి జగన్మాత చక్కగా ఈ దంపతులు ఈ దంపతులు అందరినీ కూడా మొత్తం అందరూ బంధుమిత్రులు నారాయణ అందరూ బంధుమిత్రులు అందరూ కూడా రక్షించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలన అక్షరం కథా ప్రారంభ ఉంది అట్లతో గోగా ఉంది ముందు ఉండాలి అసలు నా కేవలం ఈ ఆశ్వేజ మాసంలో అట్లతో వస్తుంది దీని ముందు నెల ఉండాలి వస్తుంది అందుకే చెప్పుకుని తర్వాత అట్లతో చెప్పుకోవాలి చేసుకోవడం కూడా అదే చేసుకున్నాం ఇంట్లో చక్కగా పరిపాలన చేస్తున్నాడు ఆయన అలా పరిపాలన చేస్తుంటే ఒకరోజు ఉండాలతో వచ్చింది ఉండాలతో వస్తే ఈ రాజుగారి భార్య ఏంటి తర్వాత ఊళ్ళో వాళ్ళని అందరూ కూడా ఉండాలతో చేస్తున్నారు ఈ రాజుగారికి ఒక ఉంపుడుగా తోడుంది అయితే ఈ ఈవిడ ఏం చేశాడంటే అందరూ చేసుకుంటున్నటువంటి ఉండాలతో చేసుకోవడం మానేసింది అంత ఆమె చేసుకోవడం మానేస్తే అప్పుడు గౌరీదేవి కళ్ళలో కనిపించి అమ్మ మహారాజా మహారాజా నేను మీకు ఉప్పుడుగా ఉన్నాను కదా ప్రియురాలుగా ఉన్నాను కదా అంటే తప్పక చేసుకో దానికి ఉంది మహారాజు కదా ఏదో అంటే అదే కొండ మీద కూర్చున్నది ఒకళ్ళు అంతకొకటి చేసుకో ఒక్క గిక్క అని చెప్పేసి ఇవన్నీ కావాలి అని చెప్పేసి ఇంకా చాలా సామాన్ చెప్పింది చెప్పింది కాకపోండి ఈయన ఎంత రాజ్యాన్ని పరిపాలిస్తున్న వీడి మాటలు నమ్మి సరే వెళ్ళాడు బజార్కి వెళ్ళాడు వెళ్ళిన కాకపోండి అన్నీ కొన్నాడు కొన్ని కాకపోండి బియ్యం అయితేనే ఆకులు అయితేనే లేకపోతే ఇంకా పూజా సామాగ్రి అయితేనే ప్రసాదం సామాగ్రి అయితేనే తర్వాత ఇంకా దీపారాధన సామాన్లు అయితే అన్నీ కొన్నాడు అన్నీ కొందాకపోండి ఇలాగ నాకు ఉండేటువంటి నా ప్రియురాలు బియ్యం ఉంది బియ్యంతో పాటు బియ్యం కూడా ఇవ్వండి ఒక్కతో దుక్కలు కూడా ఇవ్వండి అలాగే తర్వాత బియ్యం ఆకు గీకు ఆకుతో గీకులు కూడా ఇవ్వండి కాకపోండి ఈయన మహారాజు గారా లేకపోతే ఎవరైనా పిచ్చివాడాలని చెప్పేసి అందరూ యాగం చేస్తున్నారు చేస్తుంటే అప్పుడు అవి ఏమీ దొరకలేదని చెప్పేసి అడిగిన వాటికి పొందే తిరిగే ఈ బియ్యం అంటే ఏమిటో తెలియదన్నారు గిక్క నేను అనేటప్పటికీ బియ్యం బియ్యం పదులుతో చెప్పి అనాలి కదా అనలేదు అని చెప్పేసి నేను అమాయకం బయటపడిందని చెప్పేసి ఆ తెచ్చిన సామాగ్రితో చక్కగా ఉండాలి సిద్ధం చేసుకుని అలాగే ఆవిడ సౌభాగ్యంగా ఉంటూ దేశంలో అందరూ కూడా సౌభాగ్యంగా ఉండేగా ధనరాజు భోగభాగ్యంగా ఉండేగా ఈ రాజు పరిపాలన మరింత సులువుగా సుఖంగా అందరి ఆమోదయోగ్యంగా ఉంటూ అలా కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి సర్వే జన సుఖలో భవంతు ఎప్పుడంటే భగవంతుని యొక్క ఆరాధన మనం కోరుతుందంటే భగవంతుని యొక్క మనకున్న ద్రవ్యాదుడు మనకున్న భక్తితో మనకున్న శక్తితో చేసుకోవాలి అని చెప్పేసి ఆ రాజుగారు హితబోధ ఉపయోగం చేసింది కాబట్టి అప్పటి నుంచి కూడా రాజుగారు చాలా తెలివిగా రాజ్యాన్ని పరిపాలించేస్తూ అందరికీ కూడా ఏ రకమైన లోటు లేకుండా కూడా రామరాజ్యం ఎలా ఉందో ఆ రామరాజ్యంలో రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలన హిమహిస అక్షరం వేరే పెట్టుకోండి మళ్ళీ వేరే అక్షరం తీసుకోండి దాన్ని తీసుకోండి లెక్కన వేసుకోండి నిర్మల సుజాతం ఆధారం సర్వ విద్యానం అయ్యగిరి ఉపాసనే ఉంటారు బ్రాహ్మణులు ఉంటారు కోమంటులు దగ్గర నుంచి అనేక వర్ణాలలో ఉంటారు ఇక్కడ ఒక గ్రామంలో సంతోషించి సకల సమృద్ధిగా ధనధాన్యాలు భోగభాగ్యాలు ఉన్న గ్రామంలో బ్రాహ్మణ అమ్మాయి కోమంటుల అమ్మాయి కాపుల అమ్మాయి శిల్పజీల అమ్మాయి అలాగే కుంభర్లు కమ్మర్లు చాకర్లు ఇలాగా ఏడుగురు అమ్మాయిలు వయసు వచ్చిన అమ్మాయిలు రెండు అమ్మాయిలు చాలా స్నేహంగా ఉంటున్నారు ఒకే కంతంలో తిని ఒకే మంచం మీద పడుకుని బంధుత్వం కంటే కూడా స్నేహం ప్రధానంగా వాళ్ళు ఉంటుంటే ఒకసారి అట్లగంది సమయం వచ్చింది వస్తే వీళ్ళు అమ్మాయిలందరూ కూడా చక్కగా అర్ధరాత్రి తేటగా తెల్లవారుజామున
నది కొలేసి అప్పుడు దేవాలయం వెళ్ళాడు. గౌరీదేవి దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఆ చద్ది పూజించి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఉండేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళు ఆటలు పాడుతూ ఉన్నారో తర్వాత చలాకీగా ఉన్నారో వీళ్ళు సాయంత్రం దాకా కూడా ఇంక ఏమి పూజించకూడదు. తెల్లవారుజాము చేసిన భోజనం తెల్లవారుజాము ఏం చేయకూడదు అని చెప్పేసి అనుకుని వీళ్ళు ఏం చేశారంటే అలా ఉపవాసంతో ఉండి గౌరీదేవి అర్చించుకుంటూ ఉన్నారు. ఉండేటప్పటికి మధ్యాహ్నం వెళ్ళడానికి ఈ రాజుల అమ్మాయి కొంచెం బలహీనంగా ఉండదు. అప్పటి వరకు తెల్లవారుజాము తప్ప ఇంకేం తినకపోవడంతో ఈ కళ్ళు తీరిపడిపోతుంది. ఎప్పుడైతే అలా కళ్ళు తీరిపడిపోయిందో ఈ అమ్మాయికి ఐదుగురు అన్నగారు ఉన్నారు. వచ్చి అన్నగారు గౌరవ లేవదీసి ఈ అమ్మాయిని ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళారు. అమ్మ అమ్మాయిలా పడిపోవడానికి కారణం ఏంటి చెల్లెలు అని చెప్పండి. నయనలారా ఆవిడ ఉపవాసం ఉంది అట్లా దీని ఉపవాసం ఉంది అని చెప్పండి. మరి ఏం నియమన్నారు అని చెప్పండి. ఏం లేదు, ఈ ఉపవాసం వల్ల రాత్రి చంద్రోదయం వరకు కూడా చతుర్చుమండి ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టిన తీసుకోవాలి ప్రాంతం తీసుకోకూడదు అని చెప్పండి. సరే ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు ఈ పిల్లలు ఏం చేశారంటే అమ్మగారులు ఇప్పుడు చంద్రోదయం దాకా చింత చెట్టుకి పెరట్లో చింత చెట్టుకి ఒక అద్దం కట్టారు. ఎదురుకుండా దుబ్బు లాంటిది ఏదో ఉంటే వరిదుబ్బు లాంటిది దానికి మంట పెట్టారు. ఈ మంట ఆ అద్దంలో చంద్రుడే కనిపిస్తుంది. కనిపిస్తుంటే ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి చూడమన్నారు. పెళ్ళిలోంచో భూమిలోంచి చూసేటికి ఆ చెట్టు అద్దంలో కనిపించే మంట చంద్రుడిలా కనిపిస్తే ఆవిడ చంద్రుడు చెప్పిన నమస్కారం చేసిన ఆహారం చేసింది. నియమాన్ని ఉల్లంఘించిందో తక్కువ వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకున్నారు, నియమాన్ని పాటించారు. వాళ్ళందరూ కూడా స్నేహితురాళ్ళందరూ కూడా వివాహం యుక్త వయసులో ఉండగానే వివాహం అయింది. వాళ్ళు కాపాడుతున్నారు. ఈ అమ్మాయి ఎప్పటికీ వివాహం కాకపోయింది కాకుండా ఈ అన్నగారు తండ్రి కూడా ఏం చేశారంటే విసిగిపోయి సంబంధాలు చూడలేక ఈ అమ్మాయికి ఒక ముసలిరాజు అని తోసి కట్టారు. కట్టేటప్పటికి ఈ అమ్మాయిలందరూ కూడా తోడి స్నేహితురాళ్ళందరూ కూడా వేళాకోళం చేయడం మొదలెట్టారు. ఇదేంటే నువ్వు అమ్మ చాలా అంతగత్తివి, పైగా డబ్బు ఉందాను, నీకు ఇలాంటి వాడు వచ్చేటట్టే వాళ్ళు నీ వేరాను నువ్వు వేరాను ఇదే అంటున్నారు అని చెప్పండి. ఈ అమ్మాయి ఏదో ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కానీ సహించలేక అప్పుడు గౌరీదేవి దేవాలయంలో వెళ్ళింది. ఉంటుంది అమ్మ వాళ్ళకి సరి అని భక్తులు వచ్చి వాళ్ళు సౌకర్యంలో కాపలా చేసుకుంటున్నారంటే వాళ్ళు నువ్వు ఉల్లంఘించలేదు, బాగా చేసుకున్నారు, నువ్వు ఉల్లంఘించేవాడు ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ అట్లగది ఎప్పుడు వస్తుందో ఆ అట్లగది పూజ చేసుకుని ఆ శ్రద్ధగా నన్ను తలుచుకుని అప్పుడు ఆ అట్లగది నువ్వు చేసుకున్నప్పుడు ఏర్పడిన అక్షతమైన నీళ్ళైతే నీ భక్తి మీదలు ముసలిపత్తు పరచు పరచుకోవడం అవుతాడండి. ఇప్పుడు అట్లా చూసి అలాగే గౌరీ రకంగా పూజా కార్యక్రమం చేసుకుని ఆ నీళ్లు పెట్టుకుని ఆ ముసలి భక్తి మీద వెళ్ళాడు. అసలు పడిచిపడయ్యాడు. అప్పటి నుంచి కూడా తోడి స్నేహితురాళ్ళే ఆవిడ కూడా చక్కగా చేసుకుంటూ నేను కాపు చేసుకుంటూ అది భోగవాగా ధనదాన్ని సంతానంతో సకల సంపదలతో కూడా పొడుగుతూ అందరికీ ఆదర్శంగా ఉంది. అలాగే తోడి స్నేహితురాలతో చాలా కలిసి జరుగుతుంది. కాబట్టి ఉద్యోగం లేదు. ఎవరైతే గౌరీదేవి పూజ చేసుకుంటారో ఆవిడకి గౌరీదేవి అంటే ఇవ్వలేదంటే ఏం లేదు. అదే మనం ఉన్నాం అనుకోండి, ఎవరికి నేను ఇష్టం చేయకుండా కొలతో కొన్ని ఇవ్వలేకపోతాం, మన దగ్గర ఉన్నేస్తాం. కానీ ఆవిడకి ఇవ్వగలిగిందే అంతా, కానీ ఇవ్వలేదంటే ఏం లేదు. ఎంతనైనా కూడా బిడ్డలా చూసుకున్నట్టు ఆ గౌరీదేవి యొక్క కరుణాకటాక్షరాలు ఆ పరమేశ్వరు కరుణాకటాక్షరాలు. అందుకే శివాలయానికి వెళ్ళి రామాలయానికి వెళ్ళి కృష్ణాలయానికి వెళ్ళి మనం అక్కడ దర్శనాలు చేసుకుంటాం అంటే వాళ్ళకి లోటు ఏం లేదు. దేవుడు లోటేస్తే మనకి మంచి లోటే. అందుకని మన లోటు మీద దేవుడు కోరుకుంటుంది. అటువంటి వాళ్ళు అందరినీ కూడా పశుపక్షాదుని అలాగే మనుషుల్ని అందరినీ కూడా ఆయురాలు భోగపడే ఆ యొక్క పరమేశ్వరుడు అందరినీ రక్షించలేదు. స్వస్తి ప్రజా బ్రాహ్మణ సోమసత్యం లోకాసు పూజా కార్యక్రమం మొదలైపోయింది. మా మతి గారు చెల్లి పంతులు గారికి తాంబూలం ఇచ్చారు, దక్షిణ ఇచ్చి నమస్కరించారు. చాలా ఓపిగ్గా చేయించారండి. ఒకే రోజున ఎన్నో పూజలు చేయించాల్సి వస్తుంది. వాళ్ళు నోరు అర్చిపోతూ ఉంటుంది మంత్రాలు కథలు చదివి. ఆయన చాలా ఓపిగ్గా చేశారు. ఆయన రిటైర్డ్ టీచర్ అట. ఆయన ప్రవృత్తిగా ఇది ఆయనకి ఇష్టమట, ఇలాగా కథలు చెప్పడం, పౌరోహిత్యం చేయడం. సో అలా పూజ కార్యక్రమం బాగా చేయించారు. అమ్మ ఆశీస్సులు కూడా వాళ్ళు తీసుకున్నారు. అలాగే మేమందరం కూడా పంతులు గారి ఆశీస్సులు తీసుకుని ఆయనకి దక్షిణాలు తాంబూలాలు ఇచ్చి సత్కరించి పంపించాము. ఇక వాయనాలు
ఇక వాయనాలు అయ్యాక భోజన కార్యక్రమాలు అన్నమాట. ఇది పిండి ప్రమిదనై ఇస్తర్లో పెట్టి దాంట్లో ఆవనేతితో దీపం పెట్టి పెడతారు. ముత్తేది ఎవరైతే వాయనం తీర్చుకుంటున్నారో ఆవిడ పెట్టాలన్నమాట. సో మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి రెండు ప్రమిదలు పెట్టింది. అది ఘనమయ్యే లోపల భోజనం చేసి అది అవుతుండగా తినేయాలన్నమాట. ఇది ఒక పెద్ద టాస్క్. ఆయన కూడా చాలా పెద్ద ప్రమిది కూడా అయ్యింది ఈసారి. నెమ్మదిగా అలవాటు అవుతుంది, మొదట్లో అలవాటు ఉండదు. చాలా కబుర్లతో బోల్డ్ బోల్డ్ నవ్వులతో గడిచిపోయింది కాలం అంతా. క్రిందటిసారి కన్నా ఈసారి కొద్దిగా చిన్నపోయినా బాగుంది. ఇది కూడా ఏంటి ఇస్తుంది అదిగో మా గిన్నె పెట్టిందిగా కడుక్కోమ్మా పేరెంటాలు గిన్నె నీళ్ళు ఇవ్వలేదమ్మా. వాటర్ ఎవరిస్తారమ్మా? వాటర్ అంటే ఎవరిస్తారమ్మా? వర్మో పోతు పేరెంటాలకు కూడా కడగాలంటమ్మా. వెళ్ళిపోయారు గిన్నె పెట్టింది అది వచ్చేలాగా చెయ్యింది అదే వాటర్ లేకుండా వెళ్ళిపోయింది. వాయనాలు అయ్యాక ఉయ్యాళ్ళు లేదు, వాటపాటలు లేవు, ఏమీ లేవు. కానీ బోల్డ్ కవర్లు, బోల్డ్ ఫొటోస్. మా వాళ్ళని వేధించుకుని మరీ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలా కబుర్లతో చాలా రోజుల తర్వాత ముగ్గురు అక్క చెల్లెలే ఉన్నాం కదా, సరదాగా గడిపాం. అన్నిసార్లు అన్నీ కుదరవండి, ఉన్న చోట ఉన్నదాంతో హ్యాపీగా ఎంజాయ్ చేసేయడమే అంతే కదా, అది మన చేతిలో ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ మా పిల్లలు ఆడిన వీడియో అనమాట. అవన్నీ చూస్తుంటే వాళ్ళల్లో మనమే కనపడతాం కదా. చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు ఎన్నెన్నో గుర్తొస్తుంటాయి. మీరందరూ కూడా అట్ల తత్తి బాగా చేసుకున్నారని, ఆ గౌరవ మదీ వెళ్ళు అందరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ ఉండనా. నమస్తే.